హాయ్ వ్యూ, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే, మీకు వెనకాల కనిపిస్తుంది కదండి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి వచ్చాము. అది ఎక్కడంటే పెనగంచిప్రోలు. సో మనం ఇక్కడ పెనగంచిప్రోలుకి వచ్చేసాము. పెనగంచిప్రోలు దేవస్థానం మీ బయట నుంచి మాత్రమే చూపించగలుగుతాను, ఎందుకంటే లోపలికి అస్సలు కెమెరాస్ ఎలో లేవు. సో మీకు నార్మల్గా బయట నుంచి టోటల్గా చూపిస్తాను. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూసారు కదా ఎంత బాగుందంటే, నాకైతే సూపర్గా నచ్చింది. ఇది చాలా పెద్ద ప్లేస్ అండి. అసలు టెంపుల్ చూడండి, కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడికైతే అండి చాలామంది జనాలు వస్తున్నారు మొక్కులు తీర్చుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారా అండి, కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్, టికెట్స్ కౌంటరు, గదులు కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టే చేయాలంటే. అండ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. మన ఓన్ వెహికల్సే కాదండి, ట్రాన్స్పోర్టేషన్, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. బస్సులు కూడా ఉన్నాయి. చూసారా, ఆ బస్సు విజయవాడ నుంచి వచ్చిందండి. కూర్చోడానికి సిట్టింగ్స్, ఎండకు ఉండకుండా ఈవెన్ వర్షం వచ్చినా కానీ మనకి షెడ్స్ కూడా ఉన్నాయి లోపల ఉండడానికి. అండ్ ప్రతిదీ మనకి అవైలబుల్ ఉందండి. అంత మనము వండుకోవడానికి కూడా ఒక షెడ్ ఉంది. అక్కడ బోనాలు చేసుకొని భోజనాలు వండుకోవడానికి కూడా ఒక షెడ్ ఉంది మనకి. బాగుందండి ప్లేస్ అంతా, నేను చూశాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మొత్తం టెంపుల్ చూడండి, టెంపుల్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాము. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి. ఇక్కడ పాల పొంగళ్ళు తయారు చేసుకోవచ్చు. అదేనండి, మనం పాలు పొంగించుకుంటాం కదా బోనాలకి, అది కూడా తయారు చేసుకునే షెడ్ కూడా ఉంది. అంటే బాగుందండి. ఇక్కడ చూసారా, పాపమాంబ అనే ఆమె మొదటి సేవకురాలంట అమ్మవారికి. చూస్తున్నారా, తన విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ గోశాల కూడా ఉందండి. మేము లోపలికి వెళ్తుంటే గోశాల కూడా ఉంది. చూడండి, ఆవులు భలేగా ఉన్నాయి. చాలామంది ఇక్కడ కూర్చున్నారు గోశాలలో. చాలా అంటే చాలా బాగుంది. ఇదండి టెంపుల్, చూస్తున్నారా ఎంతో బాగుంది కదండి. అవుట్ సైడ్ వ్యూ అండి ఇది. ఇన్సైడ్ అయితే అస్సలు పాసిబుల్ కాలేదండి. మీకోసం నేను చూపించడానికి చాలా ట్రై చేశాను, ఇన్సైడ్ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. సో అందుకే అవుట్ సైడే చూపిస్తున్నాను. సారీ అండి, ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇన్సైడ్ కూడా చూపించడానికి పర్మిషన్ తీసుకొని. సో ఇప్పటివరకు అయితే అవుట్ సైడ్ చూసేద్దాము. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. టోటల్గా ఇదండి పెనగంచిప్రోలు అమ్మవారి దేవస్థానము. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఛానల్ నేమ్ గుర్తుంది కదా, రాగాన్విత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్, టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ అస్, బాయ్.